అస్మద్ గురుపియో నమః. శ్రీ మహాస్వామివారి లీలలను వినడం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మన ప్రతి కష్టానికి, ప్రతి బాధకి, ప్రతి సమస్యకు సమాధానం శ్రీ స్వామివారి దివ్య లీలల్లో దొరుకుతుంది. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చినా వస్తున్న విషయం. అలాగే ఈరోజు అత్యద్భుతమైన పరిహారం స్వామివారి లీలల్లో మనం చూద్దాం. అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వివాహం కావడం లేదు అన్న వాళ్ళకి ఈ స్వామివారి యొక్క దివ్య లీల నుండి మనం ఆ పరిష్కార మార్గాన్ని స్వామివారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు స్వామివారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అది సరిగ్గా సాయంత్రం అయింది. శ్రీమఠంలో స్వామివారి యొక్క దర్శనం కోసం చాలామంది భక్తులు ఉన్నారు. మహాస్వామివారు తమ గదిలో నుంచి బయటకు వచ్చి మామూలుగా వారు ఎక్కడైతే కూర్చుంటారో ప్రతిరోజు కూడా అక్కడే గోడకి చేరి కూర్చున్నారు. ఆయనకి ఎప్పుడూ కూడా అలా గోడకి చేరి కూర్చోవడం ఒక అలవాటు అన్నమాట. ఒక్కొక్కరుగా భక్తులు వస్తూ ఉన్నారు. వస్తూ స్వామివారికి సాష్టాంగం చేసి వారిని ప్రార్థించి తమ కష్టాలను తీర్చవలసిందిగా కోరుకుంటూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మహాస్వామివారు తగిన సూచనలు ఇచ్చి వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపుతున్నారు. సరిగ్గా 8:30 అయ్యేసరికి, రాత్రి 8:30 అయ్యేసరికి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం ముగించుకుని వెళ్ళిపోయారు. ఇంకెవరు లేరు. ఆయన తన గదిలోకి వెళ్ళిపోదాము అని చెప్పి లేస్తూ ఉండగా ఒక దంపతులు పడుతూ లేస్తూ తొందరపడుతూ గబగబా వచ్చారు. వారి వెంట ఒక అమ్మాయి కూడా వచ్చింది. వారు మహాస్వామివారికి సాష్టాంగం చేసి వారితో పాటు తెచ్చిన 4 పెద్ద పెద్ద సంచులలో నుండి పదార్థాలను తీసి అక్కడ ఉన్న పళ్ళెల్లో పెట్టి మహాస్వామివారికి సమర్పించారు. మహాస్వామివారు ఆ పళ్ళెల వంక చూశారు. దాంట్లో కలకండ, జీడిపప్పు, పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం ఇలాంటివన్నీ కాసేపు చూశారు. తర్వాత వాటిని తెచ్చివారిని చూసి చాలా సంతోషంతో, అరేరే మన విశ్వనాథన్, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? నీ భార్య కూడా వచ్చిందా? భేష్ భేష్, చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఏంటి ఇవన్నీ తీసుకొచ్చావు? పెళ్ళి గురించి ఏమైనా శుభవార్తతో వచ్చావా? నీ పక్కన నిల్చుంది నీ కూతురే కదూ. ఓహో, పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చావా విశ్వనాథ? మరి ఈ పళ్ళాలలో వివాహపత్రిక లేదే అని మహాస్వామివారు అడిగారు. అంతే, ఆ ముగ్గురూ కూడా ఒక్కసారిగా మహాస్వామివారి పాదాల మీద పడి గట్టిగా ఏడుస్తూ, చూడండి గట్టు తెగిన నదిలాగా ఏడవడం మొదలుపెట్టేశారు. మహాస్వామివారికి ఏం అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఎలా ఏడుస్తున్నారు అని. కాసేపు ఆలోచించి ఆప్యాయత నిండినటువంటి గొంతుతో అన్నారు, విశ్వనాథ, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఎందుకు చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారు అని అడిగారు అనునయంగా మహాస్వామివారు. వెంటనే విశ్వనాథన్ గట్టిగా లెంపలేసుకుని ఆతృతగా, శివశివ శివశివ, అపచారం అపచారం, అలాంటిదేమీ లేదు పెరియవా. మీరు పెళ్లి నిశ్చయమైందా, పెళ్లి పత్రిక ఏది అని అడగంగానే మేము మా బాధను ఆపుకోలేకపోయాం పెరియవా. ఈమెకి ఇప్పుడు 25 సంవత్సరాలు. మేము తనకి పెళ్లి చేయాలని చెప్పి 17వ సంవత్సరం నుంచే సంవత్సరానికి 2 నెలల చొప్పున ఇక్కడ ఉండి అబ్బాయిని వెతుకుతున్నాం. కానీ ఇంతవరకు ఒక్క సంబంధం కూడా కుదరలేదు. ఏవేవో చిన్న చిన్న కారణాల చేత వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి. చదువు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నా ఏంటో వివాహం మాత్రం అవడం లేదు అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు ఆ విశ్వనాథన్. అప్పుడు సరిగ్గా రాత్రి 9:30 అయింది. మహాస్వామివారికి పరిస్థితి అంతా అర్థమైపోయింది. అతన్ని స్థిమితపరచడానికి, సరే బాధపడుకు రండి, వచ్చి ముగ్గురు ఇలా కూర్చోండి అంటూ తన ముందు ఉన్నటువంటి స్థలాన్ని చూపించారు. ముగ్గురు ఆయన చెప్పిన చోట కూర్చున్నారు. మహాస్వామివారు మాట్లాడుతూ, విశ్వనాథ, నాకు తెలుసు నువ్వు ఎన్నో దేవాలయాలకి, చెరువులకి, ఎందరో పేదలకి దానధర్మాలు చేసావు. నీకు ఇంతటి మానసిక వేదన? సరే నువ్వు అమెరికాలో స్థిరపడి 20 సంవత్సరాలైంది అని అడిగారు మహాస్వామి. 20 ఏళ్ళయింది పెరియవా, విశ్వనాథన్ బదులిచ్చారు. మహాస్వామివారు అమ్మాయిని చూపిస్తూ చిరునవ్వుతో, ఈమె నీ ఒక్కగానొక్క కూతురు కదా, పేరేంటి మీ అమ్మాయి పేరు అని అడిగారు స్వామి. విశ్వనాథన్ తన నోటికి చేతిని అడ్డంగా పెట్టుకుని, తన పేరు అపర్ణ, పెరియవా ఈమె నాకు ఒక్కగానొక్క కూతురు అని అన్నాడు.
అంటే పెద్దవాళ్ళ ముందు మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా నోటికి చెయ్యిని అడ్డం పెట్టుకు మాట్లాడాలి. ఎందుకంటే పొరపాటున మన నోట్లోంచి ఏదైనా ఎంగిలి తుప్పర వాళ్ళ మీద పడకుండా అది గౌరవంగా చేతికి అలా పెట్టుకుని మాట్లాడతారు, లేకపోతే ఖర్చీఫ్ అయినా పెట్టుకుని మాట్లాడతారు అన్నమాట. అంతేకాని మామూలుగా ఇలా ఓపెన్గా మాత్రం మాట్లాడరు, చేయి పెట్టుకోకుండా మాట్లాడకూడదు కూడా. ఈమె జాతకాన్ని ఎవరైనా జ్యోతిష్కులకు చూపించావా అని అడిగారు మహాస్వామి. చాలామందికి చూపించాం స్వామి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక దోషం ఉందని చెప్తూ ఏవో కొన్ని నివారణలు చెప్పారు, వారు చెప్పిన ప్రతీది చేశాం అన్నారు. మహాస్వామి వారు వెంటనే అడిగారు, ఏమేం చేశారేంటి అని అడిగారు. పితృదోష పరిహారార్థం రామేశ్వరంలో తిలహోమం చేశాము, కంజనూరులో శుక్రప్రీతి కోసం చేశాము, తిరునాగేశ్వరంలో రాహుప్రీతి, అలంగుడిలో గురుప్రీతి, కుర్తాళం దగ్గరలోని తిరువనంజరిలో ప్రత్యేక పూజ, తిరునల్లార్లో నలతీర్థంలో స్నానం, మళ్ళీ శనిప్రీతి కోసము ఇలా ఎన్నో చేశాం పెరియవా అంటూ వాళ్ళు ఏమేమి పరిహారాలు చేశారో ఆ పరిహారాలన్నీ చెప్పారు విశ్వనాథన్. అతను ముగించేలాగా మహాస్వామి అడ్డుపడుతూ, అయినా ఫలప్రాప్తి లేదంటావు అని అన్నారు. వెంటనే విశ్వనాథన్ భార్యతో, అమ్మాయి పెళ్ళికి కావాల్సిన నగలన్నీ చేయించారా అని అడిగారు మహాస్వామి. అన్నీ సిద్ధం చేశాం పెరియవా అని ఆమె బదులిచ్చింది. భేష్ భేష్, ఎన్ని సవర్ల బంగారం పెడుతున్నారు అమ్మాయికి అని అడిగారు. 30 సవర్లతో ఆభరణాలు చేయించాము, దాంతోపాటు 2 సెట్లు 20-20 సవర్లతో చేయించాము అని విశ్వనాథన్ చెప్పాడు. 20 సవర్లు 2 సెట్లు ఎవరి కోసం అని అడిగారు మన మహాస్వామి వారు. పెరియవా, అపర్ణ పెళ్లి కుదిరితే తన పెళ్లితో పాటు మరో 2 పేద అమ్మాయిలకు కూడా మొత్తం ఖర్చు మేమే భరించి పెళ్లి చేద్దామని అనుకున్నాం. అందుకే వేరే ఆభరణాలు కూడా చేయించాం, కానీ అపర్ణ పెళ్ళే కుదరడం లేదు పెరియవా అంటూ బోరున విలపించాడు విశ్వనాథన్. అప్పుడు సరిగ్గా సమయం 10:30 అయింది. మహాస్వామి వారు కొంచెం తీవ్రంగా ఆలోచించి విశ్వనాథన్తో, 8 రోజుల్లో మీరు అమెరికా తిరిగి వెళ్ళిపోవాలి అని అడిగారు. 20 రోజుల తర్వాత వెళ్ళాలి పెరియవా అని చెప్పారు సమాధానం. భేష్ భేష్ అని మహాస్వామి వారు సంతోషించి, మీరు భోంచేశారా అని అడిగారు. ఇంకా లేదు స్వామి అని చెప్పారు వీళ్ళు. మహాస్వామి వారు వంటవాడికి కబురు పంపి, వాడు రాగానే ఏముంది తినడానికి అని అడిగారు మహాస్వామి. అన్నం ఉప్మా గుమ్మడికాయ సాంబార్ ఉంది అని చెప్పి చెప్పాడు ఆ వంటవాడు. మహాస్వామి వారు విశ్వనాథన్ కుటుంబాన్ని వంటశాలలోకి వెళ్ళి భోజనం చేసి రమ్మని చెప్పి ఆదేశించారు. వారు వచ్చేదాకా కూడా స్వామివారు అక్కడే ఉన్నారు. అప్పుడు రాత్రి 11 గంటలైంది. వారు విశ్వనాథాన్ని ఆప్యాయంగా చూస్తూ, విశ్వనాథ, నీకు చాలా గొప్ప హృదయం ఉంది. నీ కుమార్తె పెళ్లితో పాటు ఇంకో 2 ఆడపిల్లలకి పెళ్లి చేయాలని నగలు కూడా సిద్ధం చేసుకుని ఉన్నావు. నీది చాలా విశాల హృదయం. తల్లి కామాక్షి నిన్ను తప్పక రక్షిస్తుంది అని అనునయించారు. తర్వాత అతనితో, ఓ పని చెయ్యి, రేపు ఉదయం కుటుంబ సమేతంగా తిరువణైకోయిల్ వెళ్ళు, అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారికి తంబూకేశ్వరునికి అభిషేకం చేయించు. అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకి సువర్ణ శ్రీచక్ర తాటంకాలు అలంకరించబడి ఉంటాయి. అంటే తాటంకాలు అంటే చెవులకి పెట్టుకుంటాం కదా, అవి. మీ అమ్మాయి అపర్ణకి చెప్పు, కళ్ళు ఆర్పకుండా ఆ తాటంకాలను చూస్తూ తనకి వివాహం త్వరగా జరగాలని చెప్పి కోరుకోమని చెప్పు. అది చేసిన తర్వాత అంటూ చెప్పబోతున్నారు. ఈలోపు విశ్వనాథన్ వెంటనే వారి మాటలకు అడ్డుపడుతూ, పెరియవా, మా ఇంటి దైవం ఆ అఖిలాండేశ్వరి అమ్మవారే అని చెప్పాడు. భేష్, అలాగైతే మరీ మంచిది. రేపు ఉదయమే మీరందరూ వెళ్ళి ఈ పని చేయండి. అక్కడ నుండి తిరుమల వెళ్ళి స్వామివారికి కళ్యాణోత్సవం చేయించి స్వామిని ప్రార్థించండి, అంతా సరి అయిపోతుంది. మీరు తెచ్చిన ఈ పదార్థాలన్నీ కూడా ఆ అఖిలాండేశ్వరి అమ్మవారికి సమర్పించండి అని మహాస్వామి వారు లేచి నిలబడ్డారు. వారందరూ స్వామికి సాష్టాంగం చేశారు. విశ్వనాథన్ స్వామివారి వైపు చూసి సంకోచిస్తూ, పెరియవా, నా కుమార్తెకి 17 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే తిరుమల శ్రీనివాసునికి కళ్యాణం చేయిస్తున్నాను, ఇప్పటిదాకా 8 సార్లు చేయించాను అని అన్నాడు. సరే విశ్వనాథ, పోయేదేముంది, ఈ సన్యాసి కోసం 9వసారి చేయించు అని మహాస్వామి వారు నవ్వుతూ తమ గదిలోకి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత
విశ్వనాథన్ కుటుంబం మహాస్వామివారు చెప్పినట్లుగా తిరువణయ్య కోయిల్లో అభిషేకం, తాటంక దర్శనం కావించుకుని తిరుమల వెళ్లారు. ఆ రోజు కళ్యాణం చేయించే ఆర్జిత భక్తులు చాలామంది ఉన్నారు. కళ్యాణం జరిగే చోట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. విశ్వనాథన్ కుటుంబం ఆ హాలు మధ్యలో ఒక మూలలో కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్న వైఖానస్ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని వేదోక్త మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. వారి మంత్రోచ్చారణ తారాస్థాయికి చేరి ప్రాంగణమంతా ధ్వనిస్తోంది. విశ్వనాథన్ భారమైన హృదయంతో, తండ్రి శ్రీనివాస, ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? నీవు నీ కళ్యాణాన్ని ప్రతిరోజు ఇంత వైభవంగా జరిపించుకుంటున్నావు కదా, మరి నా కూతురు అపర్ణ ఏం తప్పు చేసిందని తనకి తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి జరిపించట్లేదు నువ్వు అని గట్టిగా ఏడుస్తున్నాడు. అతని భార్య కూతురు కూడా శోకిస్తున్నారు విశ్వనాథన్తో పాటు. విశ్వనాథన్కి దగ్గరలో ఒక కుటుంబం కూర్చుని ఉంది. ఆ కుటుంబ యజమానికి ఒక 50-55 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అతను ఆప్యాయంగా విశ్వనాథన్ వెన్ను నిమురుతూ, అయ్యా, నా పేరు వైద్యనాథన్. మాది మద్రాసు. నేను చాలాసేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. ఇంత వైభవంగా ఆ శ్రీనివాసుని కళ్యాణం జరుగుతూ ఉంటే ఆనందంగా వీక్షించకుండా ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అనునయంగా అడిగారు. విశ్వనాథన్ ఆయన మాటలకు కొంచెం నెమ్మదించి తన బాధనంతా ఆయనతో పంచుకుని కాస్త కుదుటపడ్డాడు. వైద్యనాథన్ వెనుకకు తిరిగి అపర్ణను చూశాడు. అతనికి అమ్మాయి మంచి గుణవంతురాలుగా కనిపించింది. విశ్వనాథన్ అతన్ని, మీ గోత్రం ఏంటి అని చెప్పి అడిగాడు. వధుల గోత్రం. మాది శ్రీవత్స. మరి మీ అమ్మాయి వయస్సు ఎంత అని అడిగాడు. ఇప్పుడు 25 సంవత్సరాలు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని విశ్వనాథన్ అడిగాడు. అందుకు వైద్యనాథన్, ఈ కళ్యాణం అయిపోనివ్వండి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీతో మొత్తం అంతా చెప్తాను అన్నాడు ఆ వైద్యనాథన్. కళ్యాణం ముగించుకుని అందరూ ప్రసాదం తీసుకుని వైద్యనాథన్ ఉంటున్నటువంటి అతిథి గృహానికి విశ్వనాథన్ కుటుంబాన్ని పిలుచుకుని వెళ్ళాడు. అక్కడ విశ్వనాథన్తో, మేము తంజావూరు ప్రక్కన మేలట్టూరు వాళ్ళం. నేను ఇప్పుడు మద్రాసులోని రక్షణ పద్దుల శాఖలో పనిచేస్తూ ఉన్నాను. నాకు అక్కడే కొడుకు, పేరు శ్రీనివాసన్. వయస్సు 26 సంవత్సరాలు. వాడు అమెరికాలో ఫోర్డ్ మోటార్స్లో పనిచేస్తున్నాడు. రేపు తను సెలవు మీద మద్రాసుకు వస్తున్నాడు. గత 3 ఏళ్లుగా అమ్మాయి కోసం వెతుకుతున్నాం మేము. మేము కామకోటి మఠానికి భక్తులం. 3 నెలల క్రిందట మహాస్వామివారిని దర్శిస్తే అబ్బాయికి పెళ్లి కావట్లేదు అని అడిగితే తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించమన్నారు. ఆ అదృష్టం ఇప్పుడొచ్చింది. ఆయన అనుగ్రహం ఉంటే మీ అమ్మాయి మా కోడలవుతుంది అని చెప్పాడు ఆయన. వాళ్ళు పిల్లల జాతకాలను తీసుకుని తిరుమలలోనే ఉన్నటువంటి ప్రముఖ జ్యోతిష్కులకు చూపించారు. ఆశ్చర్యంగా వారిద్దరి జాతకాలు 10 అంశాలలో చక్కగా కుదిరాయి. ఇరు కుటుంబాల వాళ్ళు చాలా సంతోషంగా ఆ రాత్రికే చెన్నై బయలుదేరారు. మరుసటి రోజు శ్రీనివాసన్ అమెరికా నుంచి వచ్చాడు. అతనికి అపర్ణ నచ్చింది. అపర్ణకి ఆ అబ్బాయి కూడా నచ్చాడు. 15 రోజుల్లో ముహూర్తాలు పెట్టేసుకున్నారు. చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో వివాహం చేయాలని చెప్పి నిశ్చయతాంబులాలు పుచ్చుకున్నారు. ఇరు కుటుంబాల వారు మహాస్వామివారి దర్శనానికి కంచికి వచ్చారు. ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి 9 గంటలకు మహాస్వామివారి దర్శనం లభించింది వీళ్ళందరికీ కూడా. విశ్వనాథన్, వైద్యనాథన్ కుటుంబాలు మహాస్వామివారికి సాష్టాంగం చేసి విశ్వనాథన్ మహాస్వామివారికి తను తెచ్చిన పదార్థాలన్నింటినీ సమర్పించాడు. వీళ్ళకి కాస్త వెనకాలే వైద్యనాథన్ నుంచి ఉన్నారన్నమాట. విశ్వనాథన్ వైపు కొంచెంసేపు మహాస్వామివారు చూసి చిన్నగా నవ్వి, ఏం విశ్వనాథ, ఈ సన్యాసి కోసం 9వ సారి శ్రీనివాసుని కళ్యాణం చేయించావా? చేయించగానే ఫలం సిద్ధించి అమ్మాయి వివాహం నిశ్చయమైందా లేదా? భేష్ భేష్, నీ కుమార్తె అపర్ణ చాలా అదృష్టవంతురాలు అని గట్టిగా నవ్వారు. వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మహాస్వామివారు, విశ్వనాథ, ఆ రోజు నువ్వు బాధపడ్డం చూసి ఆలోచించి మీ అమ్మాయికి జన్మాంతర వివాహ ప్రతిబంధక దోషం ఉన్నదని గ్రహించాను. దాని పరిహారం కోసమే అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక దర్శనం, 9వ సారి శ్రీనివాసునికి తిరుకళ్యాణం చేయించమని చెప్పాను. అర్థమైందా అని అన్నారు మహాస్వామి. మహాస్వామివారు మళ్ళా, నీకు కాబోయే వియ్యంకులెవరు, వాళ్ళ దేవూరు అని అడిగారు.
విశ్వనాథన్ వెనకాలే నిల్చున్న వైద్యనాథన్ ముందుకొచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, నేనే పెరియవా వీరికి కాబోయే వీంకుణ్ణి, అంతా మీ అనుగ్రహమే అన్నాడు. మహాస్వామివారు ముక్కు మీద వేలేసుకుని, ఎవరు? ఓహ్, మేలట్టూర్ వైద్యనాథన్. ఏం వైద్యనాథ, 3 నెలల క్రితం నువ్వు వచ్చి అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి సంబంధం కుదరటం లేదు అన్నావు. నిన్ను తిరుమల వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించుకోమన్నాను కదా, ఎప్పుడు జరిపించావు కళ్యాణం అని అడిగారు. ఇద్దరము ఒకరోజే జరిపించాము స్వామి శ్రీనివాసుని కళ్యాణం అని చెప్పి అన్నారు. సంబంధం కూడా అక్కడ నిశ్చయించేసుకుందాం, అంతా మీ ఆశీర్వాదమే పెరియవా అని మాటలు రాక గొంతు గద్గద్గమై మహాస్వామికి చెప్పాడు ఆయన. సంతోషంగా ఉండండి అని మహాస్వామి వారి వారిని మనస్ఫూర్తిగా దీవించారు. అప్పుడు సమయం 10 గంటలైంది. మహాస్వామివారు నవ్వుతూ, ఆలస్యం అవుతోంది విశ్వనాథ, వాళ్ళు చెప్పారు మఠంలో ఈరోజు కూడా అన్నం ఉప్మా గుమ్మడికాయ సాంబారు చేశారు, మీరందరూ ఇక్కడే పలహారం చెయ్యండి అని చెప్పి పంపించారు. చూసారా ఎంత చక్కటి పరిష్కార మార్గం సూచించారు మహాస్వామి. అందుకనే మనకి ఏ కష్టం వచ్చినా సరే మహాస్వామివారి యొక్క చిత్రపటం దగ్గరికి వెళ్ళి ఆయన 2 పాదాలను చేతితో తాకుతూ నమస్కారం చేసుకుంటూ ఆర్తితో గనక మనం ప్రార్థించామంటే ఆయన ఏదో ఒక రకంగా మన సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆయన దేహం చాలించాక ఈ అద్భుతాలు ఏమైనా ఉంటే చెప్పండి అని. అవి అద్భుతాలంటే ఎక్కడో జరగవు, మన జీవితాల్లోంచే మనం చూసుకోవాలి. కానీ మీకు ప్రతి జరిగే అద్భుతం కూడా నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అంతకంటా ముందు మన జీవితంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే మహాపెరేవ దివ్య పాదాలు కనుక పట్టుకుని ప్రార్థించినట్లయితే పరిష్కారమో మనకు దొరుకుతుంది, ఆ యొక్క అద్భుతము మన జీవితంలోనే జరుగుతుంది. ఆయన నడుస్తున్నటువంటి ఎన్సైక్లోపీడియా, ఆయన నడిచే దేవుడు, ఆయన చాలా కరుణామూర్తి. అంతేకాదు ఎవ్వరు ఏది కోరుకున్నా బాధతో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క బాధని తన దృష్టి మాత్రం చేత తీసేయగల అత్యద్భుతమైన తేజోరాశి పుంజం ఈరోజు మన భూమి మీద నడయాడే దేవునిగా కీర్తించబడుతూ ఉన్నారు. ఆయన నడిచే దేవుడు, అంతేకాదు సర్వాంతర్యామి, ఇందుగలడందు లేడని సందేహం వలదు మనందరి యొక్క అంతరాత్మల్లోనూ ఆయన కొలువై ఉన్నారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే మహాస్వామి వారి యొక్క దివ్య పాదాలను పట్టుకుని ఆర్తితో ప్రార్థించండి. ఆ అద్భుతాలేవో మన జీవితాల్లోంచే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ